ఏంటికొ ఆ మిమ్మల్ని ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు చదవడం కాదు ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమా చూస్తున్నా సినిమా తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు ఎల్లో సారీ ఎల్లో బ్లౌజ్ ఓకే లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు లోపల ఎవరికి తెలుస్తుంది ఏయ్ యు నో లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు ఒక్క పెట్టికోట్ ఏంటి నీ ఒంటి మీద ఉన్న పుట్టు మచ్చలతో సహా చెప్పగలను నీ ఎడం భుజం మీద ఒక పుట్టు మచ్చ నీ కుడి తొడ మీద ఒక పుట్టు మచ్చ నడుంకి ఎడం వైపు ఒక పుట్టు మచ్చ నడుంకి కింద ఒక పుట్టు మచ్చ ఇదిగో నీకు వెనక ఉన్న పుట్టు మచ్చలు కూడా చెప్పగలను ఏంటి అరే ఏయ్ అలా చూడకు నీ చూపులో ఏదో మాయ ఉంది అవును ఏవటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు ఎలకల్ని ఏమైనా పడుతున్నావా డాడీ ఇక్కడి నుంచి పోయి అలాగా మీ నాన్న చూడు పైకి డీసెంట్ గా కనిపించినా లోపల బొమ్మల రాయర్ వేసుకుని పీచి మిఠా అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు పెదవ బట్టలు పట్టి చావట్లేదు కుర్చీలు బాగులేవా సరే రేపే కొత్త పొందేస్తాను ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది నిన్ను అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా ఈ బద్రి లేంది ఈ కాలేజ్ లేదు ఈ కాలేజ్ లేంది ఈ బద్రి లేడు ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి మీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను వాళ్ళని ఇటు పిలవండ్రా హలో బాసు రండి బాసు ఎరా మీరు కాలేజ్ కొత్త కదా అన్న గుడ్ మార్నింగ్ చెప్పారు కదా చెప్పామన్నా ఎరా కాలేజ్ కొత్త సీనియర్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా తెలిస్తే మేము చెప్పమేంటి అన్నా మీరు లెక్కల్లో మనం పెట్టినట్టుందన్నా నాకు కూడా అలాగే అనిపించిందిరా అవునన్నా నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు అర్థమయ్యే భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి రై ఇప్పరా జస్ట్ ఎ మినిట్ నా వాళ్ళతో మీరు ఆడుకోవద్దు ప్లీజ్ రై నేను ఈ కాలేజ్ కి టూ సీనియర్ ని నేను ఏం చెప్తే అదే తప్పదా తప్పదు తప్పదు కదా ఓకే 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 నీ ధైర్యాన్ని మెచ్చానరా బచ్చా నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు జీనియస్ వా లేదన్నా అన్నా ఏంట్రా అన్నా నేనేమన్నా రౌడీనా సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు చాలు అలాగే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైంట్ జేబులో వేస్తాను 10 నిమిషాలు కదలకుండా ఉండాలి వద్దు సార్ కప్పలు బలులు అంటే నాకు చచ్చేంత భయం సార్ తప్పదు మరి నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను వద్దు సార్ నేను వేసుకోలేను మీరు వేయలేరు వేయించుకోవాలి మరి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్ ఇలా అయితే లాభం లేదు కానీ ముందు వాని గట్టిగా పట్టుకోండిరా అది వేస్తే సార్ కానీ ప్యాంట్ జేబులో మాత్రం వేయదు చొక్క జేబులో వేయండి సీనియర్ సార్ వీడు ప్యాంట్ లో వేద్దాం అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్ సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ ఏ చెప్తున్నా ఏ చెప్తున్నా సార్ వద్దు సార్ ఏ చెప్తున్నా ఏమో పెట్టేసా పెట్టేసా అది ఇప్పుడు వదిలేసా మాడిపోయిందిరా ఇంకా నన్ను ఏం అడగొద్దు జీవితంలో ఇంకెవడు పైంట్ లో కాదు కదా నా పైంట్ లో కూడా చేయి పెట్టుకుంట్రా जानने वाला मैं हूँ तेरा मानने वाला बंगला मोटर कार दिला दे एक नहीं तो चार दिला दे मुझको एरोप्लेन दिला दे दुनिया भर की सैर करा ब्रे अपनी टैलेंट पेमेंट लेन फ्री शोला ही पेंद्रा कुछ एंकरा चाहता हूँ ओके यारा कुछ एंकरा चाहता हूँ हाँ तो सैंडल नहीं चाहिए और गिल्ली पत्रा रे
వెళ్ళాలండి 10 గంటలకు బయలుదేరాలి ఏ ఇస్ యువర్ రాజా మై గాడ్ టీచర్ రాజ్ వాట్స్ రాంగ్ విత్ యు కళ్ళు మూసుకొని డాన్స్ చేస్తున్నావా ఇదంతా నీ పనే కదా నువ్వే అనవసరంగా డిస్టర్బ్ చేసావు లేదా గంటలో లక్షాది గారు అయిపోతుంది ఎరా పదండి ఈ గిఫ్ట్ షాప్ కెళ్దాం రామ్ బాబు ఒరే రామ్ బాబు నా మురుగులు ఎవరో కాజేశారా ఏంటి మావ నా వైపు చూస్తున్నావు నేను గాని కొట్టేశానా నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు నువ్వు నోరుమై ఒరే బాబు నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా బొమ్మ బొమ్మ అరకే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్టు నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అనుకో ఎందుకురా నే బాగానే ఉన్నాగా అదేనే ఆడఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవరకు చాలా ఊరుకో నీ ముదరాష్ట్ర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు ఏడు కాసలు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్లో పేలు పడ నీ మొక్కను కదలగలుగుంటా ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు యారా నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా నీ నాలికి నక్కల బీక నీ నోరు పడిపోను గవిడి గేదల్లా మొఖం చూడరా అవును బామ్మ ఆటగాడి చచ్చినాడు యారా నీ పెళ్ళం మగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ నీ నోరు పడ నీ సిరుసు పగల నిన్ను వల్లకాట్లో పెట్ట నీ దినం చెయ్యా నీ పెళ్ళంతాడు పెటిక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మశానమై పాను అయ్యా నీ కోసం చాపలు ఇప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చి నేను శుభ్రంగా ఈ జంతికలో సున్నుండలో తినేసి ఒక డ్రింక్ తాగామనుకో సౌండ్ లేకుండా ఇంకా నయ్యం నిజాలు కలుపుకుండా మాట్లాడడం లేదు అలా కూడా మాట్లాడచ్చు 1965 లో ఇంకా ఇచ్చిపుచ్చుకోటాల గురించి మాట్లాడుకోండి సౌండ్ లేకుండా మాట్లాడండి ఏంటి సౌండ్ లేకుండా అంటారండి కాంపిటీషన్ పెళ్ళిలో సౌండ్ వస్తుంది కదా బ్యాండ్ మేళం కూడా లేకుండా చేస్తారేంటి మామయ్య చెప్పండి అమ్మాయికి మీరు ఏం చేస్తారు పెళ్లి చేయిస్తాం అబ్బా అది కాదండి అమ్మాయికి మీరు ఏమిస్తారో చెప్పండి పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు తండ్రి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నానా నోరు తెరవరా వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా వాడికేం కొత్త కదమ్మా నువ్వు పెట్టవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాడతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పాననే వనొద్దని నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీపడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏపీసీలు వస్తే చాలన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చెల్లటి వార్త చెప్పారు మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు వీళ్ళకి ఇప్పుడు తొందరగా ఉందండి మేము బయలుదేరుతాం స్వామి మిక్సెల్ టచ్ లో ఉంటాం శుభం తొమ్మిది బావు తొక్కలే అమ్మో తొమ్మిది బావు ఏంటంటే మా తొక్కలో కాడంతా ప్యాకెట్ మొదలు చేస్తుంటారు తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ ఏమిటి అమ్మ మీద వ్రతం చేస్తుందట సాయంత్రం మిమ్మల్ని
मन मंत्री लेचे सर के मुझे मंद उदा नीक अभी रेडी रामलक्ष्मी वस्ते वस्ते मोगुड़ सेवदे तौकल दत्तासुना अय्यो अवे माटी अय्यो अवे माटी अंटे दाने अर्थ तागबोदेगा अभी का गड समय बड़ा वेरी गुड बाग चको फ्यूचर लागे तकल राय चुस्वे पनी गड्ढन चसा మనం ఇలా రిషాల సినిమాకి వెళ్ళి ఎంత కాలమైందో ఇప్పుడు పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి కాదండి ప్రాణదాతకి వెళ్ళాం లేదు ధర్మదాతకి ప్రాణదాతే ధర్మదాత ప్రాణదాత అంటే లేదు ధర్మదాత అనదాత ఇంటుంది సార్ నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా దొక్కనివ్వండి ఏ రిక్షా బై ఒక నిమిషం రిక్షా ఆపు ఎందుకు కావాక్షి ఇక్కడ ఆపావ్ ఏదైనా దేవాలయం కనిపిస్తుందా ఏంటి అక్కడ చూడండి కూరగాయలు ఎంత నమనమలాడుతున్నాయో ఓ 20 రూపాయలు ఇవ్వండి తొందరగా రా అలాగే ఎవడు త్వరగా వచ్చి నేను ఎల్లో కాట బీడీలు అడుకుతానా రిక్షా చూస్తాడు ఆ టవల్ తీసి పైన వేసుకో వస్తా అలంకార టాకీస్కి ఒక్కడే 3 రూపాయలు నేనా అలంకార టాకీస్కి 3 రూపాయలా ఫోర్ని ఎందుకయ్య అలా ఏడుస్తావు సరే 4 రూపాయలు ఇస్తాను కొని చూరండి దుప్పదగ ఎక్కడికి ఎక్కడికి मंगल षापे ना फेस अर्थों चूसान रिक्षा कनपड़ना मोन रोज लारी पक निते नीलांटी ड्रैवर गार अग्पुल ना बतक कमाक्षी प्लास्टिक बुट को प्लास्टिक बकेट को वीडियो याबे रूपये वाशिंग पाउडर चीपर कटल को वीडियो मुफ रूपये अरे रिक्षा अलग इंटेपोद अयोद इला रोड कनपड़ी कुटे सर्दी मल्ल जीवित कुर्तचिंदी कुटी सामा जी वस्ता सामा जाग्रत नुविपड़े वावा ना बतकेंटे इलामो ने वस्तान इकड़े उड़ा वाड़ी अलंकार टाकिस की 3 रूपये इपड़ी पेटे एवड़ो एक् रम्मो इंका रे धर्म ऊरकोर बेटर लाइम रा ప్రయాణం బాగా జరిగిందా రాత్రి నీ ఫోన్ రావడం తోటే ఎయిర్ బస్ లాంటి బస్ పట్టుకొని ఫట్మన్ వచ్చేసానే ఇంతకీ మాధకవడం అయ్యిందా నార్మల్ మావైతే ఏంటి పరాచికాలు వాడు ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా వెర్రోడు అనుకున్నావా మూగోడు అనుకున్నావా మూర్ఖోడు అనుకున్నావా లేకపోతే రోడ్ మీద ఎంగిలాకు లేరుకునే నీచ నికృష్ట ముష్టి ముదరస్తపు విధవా అనుకున్నావా అక్కడ ఏంటో మాట్లావు అదంటే మేనగాళ్ళు వెటకారం వాడింది ఓకే నువ్వేంటే ప్రాక్టికల్ గా కోస్ కారం అంటించినట్టు మాట్లాడతావ్ సర్లే बैठक
సారీ సార్ నేను ఆ పని చేయలేను కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది ఏంట్రా చెడ్డ పేరు వచ్చింది నేను చేస్తాను బాబ్జీ గారు ఇది చాలా రూడ్ బాబ్జీ గారు మీరేంటి ఇలా వచ్చారు అసలు లోపలికి ఎందుకు వెళ్ళేవరా బయటికి రావడానికి ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా ఇప్పుడే తేల్చేస్తాను నాతో ఏమన్ను అమ్మాయిని ప్రేమిస్తున్నావా మధు ఇతను ప్రేమిస్తున్నావా లేదు మాయ్యా ఇతను ఎవరు నాకు తెలియదు ఇప్పుడే ఏమంటావరా ఏదో అంటాను అసలు అడగటానికి మీరు ఎవరండి నేను పోలీస్ ఆఫీసర్ని పైగా మధుకి మావయ్యని అయితే ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు నేను అబద్ధాలు చెప్పాను ఒకసారి వెనక్కి వెళ్ళండి నేనేం చెప్పాను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్న ఇప్పటికి అదే చెప్తున్నాను నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్పలేదుగా కట్టికగా వగితే చంపేస్తాను చంపు చంపు చంపడానికైనా చావడానికైనా దిల్లు ఉండాలి బాబ్జీ మధు కోసం నేను చేస్తాను మధు కోసం నన్ను చంపగలవా మధు కోసం నిన్ను చంపుతాను మధు కోసం నువ్వు చేస్తావా ఇంకెప్పుడు గంతీకు ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను అప్పడం అప్పడం అయిపోద్ది ఓం నమః శివాయ జంగమ దేవర్లం ధర్మ ప్రభువులు దానం చెయ్యండి ఏమన్నావు దానం చెయ్యండి అన్నాను నన్నేమన్నావు ధర్మ ప్రభువులు అన్నాను ఇడ్లీ కట్టి దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి ఒరే సొంటి స్వాములారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా ఒరే స్వాములారికి పెసరటి ఉప్మా అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి ఒరే సొంటి నే ఇంటికి వెళ్ళొస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమన్నా మన సంతోష పెట్ట కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మన సంతోష పెట్టడం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం ఏంది మట్టి గడ్డం కాదు ఒరే సొంటి దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకుని కొట్టుమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మటర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొడతా ఒరే పాప పిల్లలు అందుకేనా భూకంపాలు వస్తున్నాయి